రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన కేబినెట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన నగరకల్లు శాసనసభ్యులు ఆదేశాల మేరకు రైతు ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు అందరికీ, ముఖ్యంగా రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతుకు వ్యతిరేక చట్టాలు అనేది, రైతు ఎక్కడమ్మనే అమ్ముకొచ్చే చట్టాలను తీసుకొచ్చి దళారులతోని బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కయ్యి రైతు వ్యతిరేక చట్టాలుగా ప్రవేశపెడుతూ ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వేరే దిక్కులు అమ్ముకోవాలి, వేరే ఎక్కడైనా అమ్ముకోవచ్చిన విధానాన్ని బీజేపీ ప్రభుత్వం తెచ్చేసి ఎక్కడ కూడా మా రైతులకు న్యాయం చేయకుండా, దొడ్డు రకాలని కొనుక్కోకుండా ఎఫ్సై వాళ్ళని ఈ దొడ్డు రకాలను తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తూ, అదేవిధంగా మన ఇక్కడ మన తెలంగాణలో అత్యధికంగా దొడ్డు రకాలను సాగు చేయడం జరుగుతుంది. ఆ దొడ్డు రకాలు ఏదైతే ఉన్నదో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, ఈ ధాన్యం కొనుగోలు ఉండడం తర్వాతనే రైతులకు రైతు బంధు, రైతు బీమా మరియు రైతు మార్కెట్ వసతి కల్పించి అత్యధికంగా ఎక్కడ కూడా ఉన్నా కూడా స్థానిక శాసనసభ్యులు గారు ఎక్కడైనా మార్కెట్లు ఏర్పాటు చేయమని ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తూ మనందరికీ సహకరిస్తున్నారు. ఇటువంటిది ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మన నల్గొండ జిల్లాలో బీజేపీ ప్రభుత్వం కనపడదు. ఇక్కడ రైతులకు మాత్రం బీజేపీ ప్రభుత్వం వ్యతిరేక చట్టాలు అనే విధంగానే కనపడుతుంది తప్ప వేరేం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మాత్రం గ్రామీణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా రైతు కూలీలు ఇబ్బంది పెట్టకుండా అన్ని విధాలుగా పాడి పరిశ్రమకు కానీ, పౌల్ట్రీకి కానీ, చేపలకు కానీ, ప్రతి ఒక్క కుల సంఘాలకు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యే విధంగా కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేసి పెట్టారు. ఈ విధంగా కూడా ఎఫ్సై ధాన్యాన్ని, ఎఫ్సై కూడా దొడ్డు రకం ధాన్యాన్ని ఈ విధంగా కొనుగోలు చేసేందుకు కేసీఆర్ గారు మన తరపున సమయం కేసీఆర్ గారు మన తరపున ఎంతసేపు అయినా కొట్లాడి కేంద్ర మిత్రం నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆశిస్తున్నాం. కేసీఆర్ గారు వెంటనే తెలంగాణ రైతు ఉండాలని కోరుకుంటాం. ఇదే విధంగా ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.